కొన్ని వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నాయి. నాట్ ఓన్లీ విజయ్, చాలా మంది ఫిల్మ్ పర్సనాలిటీస్ ని టార్గెట్ చేస్తూ ఉంటాయి. అంటే ఫిల్మ్ మీడియా అనేది ఇట్స్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ మీడియా లేకుంటే ఫిల్మ్ పర్సనాలిటీస్ కూడా సర్వైవ్ అవ్వలేరు. ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది. సినిమాలు ప్రమోట్ చేయాలన్నా లేకుంటే ప్రాపగేట్ చేయాలన్నా లేకుంటే బ్రాండ్ చేయాలన్నా ఎవరు సెలబ్రిటీనైనా వీ నీడ్ సమ్ ఫిల్మ్ వెబ్సైట్స్, ఫిల్మ్ మీడియా అయితే కంపల్సరీ ఉండాలి. వీ విల్ కాల్ అప్ యూఆర్ఓస్, ఆర్గనైజ్ ప్రెస్ మీట్స్, అన్ని జరుగుతూ ఉంటాయి ఒక ప్యాకేజ్ కింద. సో చాలా మంది దిగ్గజులు ఉన్నారు దీంట్లో, అండ్ చాలా మంది ఎథిక్స్ ఫాలో అవుతారు. జర్నలిజం లో కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి, ట్రూత్ఫుల్నెస్, రైచియస్నెస్, ఆథెంటిసిటీ, ఇంకా నో బయస్, ఇట్లాంటి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఈ ఎథిక్స్ అయితే కొన్ని వెబ్సైట్స్ ఏమైందంటే, ఇంటర్నెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి డెమోక్రటైజ్ అయింది. అంటే మీరు నేను కూడా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు వెబ్సైట్ స్టార్ట్ చేసినాం సరే, దాన్ని ఎట్లా మానిటైజ్ చేయాలి? యాడ్స్ పెట్టాలి. యాడ్స్ పెట్టిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అవ్వాలి, వాళ్ళు యాడ్స్ ఇవ్వాలి. యాడ్స్ ఇచ్చిన తర్వాత మనం సినిమాలు చూడాలి, రేటింగ్స్ ఇవ్వాలి. రేటింగ్స్ ఇచ్చినప్పుడు జనాలు చూస్తారు, ఆర్టికల్స్ ఇవ్వాలి. దిస్ ఇస్ ద వే ఫిల్మ్ వెబ్సైట్ రన్స్. అంటే మీరు నేను కూడా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే మనం స్టార్ట్ చేసినప్పుడు అది పబ్లిక్ డొమైన్ కాబట్టి, జర్నలిజం కాబట్టి, వీఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు పీపుల్ అబౌట్ అ సర్టన్ సెక్షన్ కాబట్టి కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని బౌండరీస్ ఉంటాయి, దాన్ని రెస్పెక్ట్ చేయాలనేసి. ఇట్స్ అన్ అన్స్పోకెన్ రూల్. కాకపోతే చాలా మంది ఇప్పుడు ఏంది అంటే డబ్బులకి కక్కుర్తి పడి, లేకుంటే కొన్ని లాయల్టీస్ పెట్టుకొని కరప్ట్ ప్రాక్టీస్ అయిపోయింది అనమాట. దాని ఇప్పుడు ఏమైతుంది అంటే, నేను నాకు సినిమా నచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు నాకు రేటింగ్కి, అంటే నేను వాళ్ళ రేటింగ్ తక్కువ చూపించేస్తా. ఇది దిస్ ఇస్ అ సెట్ ప్రాక్టీస్. అంటే జనాలకు కూడా తెలుసు, జనాలకు తెలుసు అని ఈ వెబ్సైట్ లో కూడా తెలుసు ఎవడేం పీక్తాడని ఒక చిన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా కొంచెము లాయల్టీ ఉంది, ఒక పర్టికులర్ వర్గం, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పర్టికులర్ సెక్షన్ సపోర్ట్ ఉంది అంటే, వాళ్ళ పట్ల ఎటువంటి కాంపిటీషన్ అనిపించినా గానీ, ఎవరైనా కొంచెము పైకి వస్తున్నా గానీ, కొంచెము వాళ్ళకి నచ్చలేదన్నా, ఏ పర్సనల్ వెండట ఉన్నా, వాడు ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నా, వీళ్ళేంది అంటే పర్సనల్ గా మేము మాకంటే తోపులారా మీరు అనే ఫీల్ తోటి వీళ్ళు ఇక వీళ్ళని దింపుదామని చెప్పి డిఫేమ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు పర్సనాలిటీస్ అనేది నోబడీ కేర్స్ అబౌట్, అంటే వీళ్ళు బయట పెట్టలేరు వీళ్ళ పర్సనల్ లైఫ్ గురించి. అండ్ వీళ్ళ పర్సనల్ లైఫ్ వీళ్ళు చాలా ప్రొటెక్ట్ చేసుకొని పక్కన వాళ్ళ మీద వీళ్ళు నీళ్లు చల్లుతూ ఉంటారు. అంటే దే ట్రై టు డిఫేమ్ ఎవ్రీబడి అనమాట. ఇది చాలా తప్పు విషయం.